హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజైతే మీకు నా ఉదయం పని నుంచి చూపిస్తున్నాను. ప్రతిరోజు నేను చేసే పనులు అయితే ఇవేనండి. ఉదయాన్నే లేవాలి, ఇల్లు ఊడ్చుకోవడము, ముగ్గులు వేసుకోవడము, ఇలాంటి పని. ప్రతి ఇల్లాలకి ప్రతిరోజు ఈ పని ఉంటూనే ఉంటుంది. ఎంత చేసినా కూడా ఆ కోసేపటి వరకు అయితే అలసిపోతూ ఉంటాము. కానీ ఆ ఇల్లంతా క్లీన్ అయ్యి అంతా సాఫ్ చేసినాక చాలా ఆనందంగా అనిపిస్తుంది, మస్తు మంచిగా అనిపిస్తుంది. ఇల్లు మొత్తం క్లీన్గా ఉన్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పొద్దు పొద్దున్నే మంచిగా ఇల్లు నీట్ చేసుకోవడము, పాచింట్లో దీపం అలాంటివి ముట్టి చేయకూడదంట. అందుకని ఫస్ట్ నేనైతే లేవగానే ఇలా ఇల్లు ఊడ్చుకొని మ్యాట్లు చేంజ్ చేసుకుంటాను. దాన్ని తీసి మళ్ళీ వేరే మ్యాట్ అయితే రోజు రోజు మారుస్తూనే ఉంటాను. ఎందుకంటే మనం బయట నుంచి వస్తాం కాబట్టి అది నెగిటివ్ ఇంట్లోకి రాకుండా ఎప్పటికి ఖచ్చితంగా డైలీ మారుస్తూనే ఉండాలి. నేనైతే అలాగే మారుస్తాను. ఇక చూసారు కదా, ఇప్పుడైతే నేను మొత్తం బండలు కూడా కడిగేసిన, బయట పార్కింగ్ ప్లేస్లో అయితే బండలు కడిగిన, మొత్తం క్లీన్ చేసుకున్నాను బయట కూడా. అయితే శుక్రవారం కదా, ఖచ్చితంగా బయట పార్కింగ్లో అయితే బండలు కామన్గా కడుగుతాను. కానీ ఉదయాన్నే శుక్రవారం రోజు అయితే పొద్దున్నే కడుగుతాను. బయట ఊడ్చి చల్లడం కూడా అయిపోయింది. ఇప్పుడైతే నేను ముగ్గేసుకుంటున్నాను. ప్రతిరోజు అయితే ముగ్గేసిన తర్వాతనే ఇంట్లో పని వంటకాడికి అయితే వెళ్ళిపోతాను. ఈరోజు అయితే ముగ్గేసుకుంటున్నాను. ఈ వీడియో అయితే కొంచెం మా ఆయన తీసింది కాబట్టి కొద్దిగా అటు ఇటు కదులుతున్నట్టు వస్తుంది, ఏమీ అనుకోకండి. ఇలా అయితే నేను ప్రతిరోజు ముంగిట్లో ముగ్గులు అయితే వేసుకుంటూ ఉంటాను. ముగ్గు కూడా రోజు ఒక డిజైన్ వేస్తూనే ఉంటాను. నాకు ముగ్గులు వేయడం చిన్నప్పటి నుంచి కొంచెం చాలా ఇష్టము. కాకపోతే నేను పెద్దగా వేద్దాం అనుకుంటా, కానీ మా ఇంటి ముందు రోడ్డు కాబట్టి బండ్లు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇప్పుడు వేసినా కొంచెం సేఫ్ మంచిగా కనిపిస్తుంది, దాని తర్వాత వెంటనే ముగ్గు అయితే పోతూనే ఉంటుంది అన్నట్టు. అందుకని రోజు కొంచెం చిన్నదే వేసుకుంటాను. దీని తర్వాత అయితే గుమ్మం కడుక్కుంటాను. ప్రతిరోజు అయితే ఖచ్చితంగా కడప కడిగి ముగ్గు వేసుకుంటాను. ఎందుకంటే ప్రతిరోజు పొద్దున పొద్దున్నే కడప కడిగి ముగ్గు వేసుకుంటే, పసుపు కుంకుమలతో ఉంటే లక్ష్మీదేవి మనకు ఇంట్లోకి వస్తుందని అందరూ అంటారు. అందులో మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ మనం కాలు బయట నుంచి వచ్చి లోపల పెడతాం కాబట్టి ఏదైనా నెగిటివ్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు. మన మంచి ఇంట్లోకి వస్తుంది, నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది. అందుచేత నేను ప్రతిరోజు అయితే కడప కడుక్కుంటా. కడప కడుక్కొని అలా చిన్నగా ఆల్రెడీ పెయింట్ వేసుకున్నా, ముగ్గులు కూడా వేసుకున్నా కదా, దానికి చిన్నగా నాలుగిట్లో గీతల పిండి ముగ్గుతో అయితే కడుపు మీద ముగ్గు వేసుకుంటా, బొట్లు పెట్టుకుంటాను నేను ఇట్లా అన్నమాట. ఇలా బొట్లు వేసుకొని ఇలా ముగ్గు అయిపోయిన తర్వాత నా పక్కనే ఉన్న గుమ్మం పక్కనే ఉన్న ప్లేస్లో కూడా నేనైతే రోజు ఖచ్చితంగా ఒక ముగ్గు వేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు అక్కడ ఆ మంచిగా పసుపు కుంకుమలతోటి ఆ ముగ్గు కనిపిస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ప్రతిసారి మన ఇంట్లోకి బయటికి వెళ్ళినప్పుడల్లా అదేదో తెలియని ఆనందం అన్నట్టు నాకు ఆ ముగ్గుని చూస్తే చాలా. ఇంకా ఈరోజు అయితే కొంచెం చిన్నగానే వేసిన, చిన్నగానే వేస్తా రోజు, కానీ ఇంకా కొంచెం డెకరేషన్ ఎక్కువ వేసుకుంటా అన్నట్టు. ఈరోజు అయితే తక్కువనే వేసిన. ఇది అష్టదళ ముగ్గు అన్నమాట. ఈ ముగ్గు వేస్తే మాత్రం మంచిగా ఉంటుందట. అంటే శుక్రవారం కదా, లక్ష్మీదేవికి ఈ ముగ్గు చాలా ఇష్టం అంట. ఆ ఉద్దేశం మీద ఈ అష్టదళ ముగ్గు అయితే నేను రోజు అంటే శుక్రవారం రోజు వేస్తాను. మిగతా టైంలో చిన్న చిన్న డిజైన్స్ ఫ్లవర్స్ అలాగైతే వేస్తాను అన్నమాట. దీనికే మంచిగా కొంచెం డెకరేషన్ చేసుకుంటా, పసుపు కుంకుమ అలా అయితే ప్రతిరోజు పక్క వేస్తాను నేను. అయితే అది ఈశాన్యంలో కాబట్టి ఇంకా చిన్నగానే పడుతుంది, లేదా కొంచెం పెద్దగా వేద్దామంటే దారిలో ఉంటుంది కాబట్టి ఒక వన్ సైడ్ ఉంటుంది కదా పసుపు కుంకుమ పువ్వులు కూడా పెట్టుకుంటాం కదా, అందుకని ఒక వన్ సైడ్ అయితే చిన్నగా వేసుకుంటా. నాకైతే ప్రతిరోజు ఈ ముగ్గు మాత్రం అస్సలు మర్చిపోను. అది ఏ రోజైనా సరే కానీ ఖచ్చితంగా అక్కడ ప్లేస్లో కడప కడిగి ముగ్గు వేసుకోవడం, ఇక్కడ ముగ్గు వేయడం మాత్రం అస్సలు మర్చిపోను. ఇది అయితే మనకు వస్తూ పోతూ ఉంటే కొంచెం మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు ఎందుకో తెలియని ఆనందం. ఇక్కడనైతే నేను రోజు ప్రతిరోజు ముగ్గు వేసి నేను ఇంట్లోకి బయటకు పని చేస్తూ తిరుగుతూ ఉంటాను కదా, అప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది. మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా భలే వేసుకున్నావు ముగ్గు అని అయితే అంటూ ఉంటారు. ఎందుకంటే నేను టైలరింగ్ చేస్తాను కదా, పబ్లిక్ వస్తూనే ఉంటారు, చూస్తారు ఫస్ట్ గుమ్మం చూస్తారు. దాని ముందే ఉన్న ఈ ముగ్గును చూసి వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది, నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది అన్నట్టు. ఇట్లనైతే నేను ప్రతిరోజు అయితే ఇట్లా ముగ్గులు వేసుకుంటానే ఉంటాను, అలా డెకరేషన్ చేసుకుంటాను. ఈ ముగ్గు అయితే అయిపోయింది. నెక్స్ట్ పూజ
ఇలా ప్రతిరోజు పూజ చేసుకోవడం ఇదైతే నాకు చాలా ఇష్టం అన్నమాట. నేను డైలీ పూజ అయితే ఏం చేయను, మా ఆయననే చేస్తాడు. నేను మాత్రం శుక్రవారం, శనివారం, అలా సోమవారం అట్లా దీపం ముట్టిస్తాను. ఒక్కొక్కసారి నాకంటే నేను ఇల్లు క్లీన్ చేసే వరకు తన దార మా ఆయన అయితే తొందరనే దీపం, ప్రతిరోజు ఆయన అయితే ఖచ్చితంగా దీపము నైవేద్యం అయితే పెడతా ఉంటాడు. ఏ ప్రసాదాలు చేయకున్నా సరే కానీ కనీసం చక్కెర అయినా పెడతాడు అన్నమాట. ప్రతిరోజు అయితే మా ఇంట్లో దీపం వెలుగుతూనే ఉంటుంది. నాకు వీలైనప్పుడు మాత్రం నేను పూజ చేసుకుంటూ ఉంటాను. ఇట్లయితే ప్రతిరోజు మా ఇంట్లో మాత్రం దీపాలు ఆరాధనతోటి అయితే పూజలు అయితే జరుగుతాయి. మా దేవుళ్ళకైతే మనం ఇది అది అన్నీ పెట్టాలని ఏం లేదండి, మంచి మనసుతో పూజ చేస్తే చాలు, దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నాకైతే ఇప్పటివరకు కోరుకున్న కోరికలు అయితే నెరవేరుస్తున్నారు. మాకు ఇంతే చాలు, ఉన్న దాంట్లో మాకు తృప్తిని ప్రసాదిస్తే చాలు, ఉన్న దాంట్లో ఆనందపడేంత మనసునిస్తే చాలని అనుకుంటున్నాను. మీరు కూడా బాగుండాలి, మేము కూడా బాగుండాలి. ఇప్పుడైతే నా పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి చాయ్ టైం అయితే అయిపోయింది కదా. అప్పటికి మా ఆయన షాప్కి లేట్ అయితే చాయ్ పెట్టే అంటుండు. సరే చాయ్ అయితే అయింది. ఈ చాయ్ని అయితే మనం కప్పులో పోసుకొని గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అనేది అనాలి కదా, ఆ ఉద్దేశం మీద చాయ్ అయితే రెడీ అయిపోయింది. ఒక్క సిప్ అలా చాయ్ తాగుతూ ఉంటుంది, ఆ కిక్కే వేరప్ప, చాలా మైండ్ ఫ్రెష్ అయితే అనిపిస్తుంది. ఇది అనండి నేను ప్రతిరోజు చేసుకునే పనులు అయితే, పొద్దున ఉదయం పూట చేసే పనులు అయితే ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి నా వీడియోకు. నేను ఈరోజు ఎలా మాట్లాడినో కామెంట్లో చెప్పండి, ఎందుకంటే ఈరోజు కొంచెం స్లోగా మాట్లాడినా, ఇది కరెక్ట్గా ఉందా లేదా కూడా చెప్పండి. చూసారు కదా మా టీ టైం అన్నట్టు, మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని మా ఆయనకు నాకైతే షెరో కప్లో చాయ్ వస్తుంది. మా లెక్క అయితే ఇక మీరు కూడా ఇద్దరాలు మొగలు దాక్కుంటా కూర్చోండి, వంట మరిగా నేనైతే చాయ్ తాగుతాను, ఆయన తీస్తా అంటే వద్దన్నాడు. సరే బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.